Hello friends, welcome to my channel. ఈ రోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. 3 హెల్దీ స్మూతీస్ని షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ స్మూతీస్, చాలా హెల్దీగా టేస్టీగా ఉండే రెసిపీస్ ఇవి. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ మస్క్ మిలన్ స్మూతీ చూపిస్తున్నాను. సో అందుకోసం మస్క్ మిలన్ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 30 grams, అంటే ఒక చిన్న కప్పు మస్క్ మిలన్ పీసెస్ని తీసుకోవాలి. ఒక 100 ml స్లిమ్ మిల్క్ తీసుకోవాలి. స్లిమ్ మిల్క్ ప్లేస్లో మీరు సోయా మిల్క్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అవి కూడా సోయా మిల్క్ కూడా ఒక 100 ml అన్నే తీసుకోవాలి మీరు. సో నేనైతే స్లిమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు సోయా మిల్క్ దొరికితే అవి కూడా తీసుకోండి. వేయించి పొడి చేసుకున్న అవిస గింజలు, సో ఆ పొడి. ఇప్పుడు ఈ మస్క్ మిలన్ పీసెస్ని జార్లో వేసుకొని 100 ml పాలు, ఒక 4 బాదం గింజలు, 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అండి, అవిస గింజల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరికి చూపిస్తున్నాను. సో స్మూతీస్ తాగొచ్చు కదానే, అవి కూడా ఎక్కువ అయితే అస్సలు తీసుకోకూడదండి. అవి కూడా లైట్గానే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఒక ప్యూరీ లాగా స్మూతీ ఎప్పుడు షేక్ లాగా, అంటే జ్యూస్ టైప్లో ఉండదు స్మూతీ ఎప్పుడు, ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుంది మనకు. సో ఇలానే తీసుకోవాలి. ఇది మనకి 200 calories కంటే తక్కువ రెసిపీస్ అండి. ఇప్పుడు నేను చూపించే 3 కూడా అంతే. మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా కొంచెం టమ్మీ ఫుల్గా ఉండే రెసిపీస్ ఇవన్నీ కూడా. పైన ఒక్క ఆల్మండ్ని, ఒక్క బాదంని ఇలా పైన చాప్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని చల్లుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎప్పుడు మెషర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు ఏది చేసుకున్నా కూడా మెషర్మెంట్ ప్రకారమే తీసుకోండి. ఇప్పుడు సెకండ్ బనానా స్మూతీని చూపిస్తున్నాను. సో సేమ్ దీనికి కూడా అంతే, స్లిమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు సోయా మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఒక 100 ml స్లిమ్ మిల్క్, నానపెట్టుకున్న సబ్జా గింజలు ఇవి, ఒక 4 బాదం, చిన్న అరటిపండు అయితే 1, పెద్ద అరటిపండు అయితే 1/2 తీసుకోవాలి. సో ఇవి జార్లో వేసేసుకొని దీన్ని కూడా స్మూతీ లాగా చేసేసుకుందాము. 100 ml పాలు ఒక మనిషికి అయితే, ఒక చిన్న బనానా లేదా పెద్దదైతే 1/2, ఒక 4 బాదం, ఇవి సబ్జా గింజలు 1 స్పూన్ వేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ హనీ అండి, ఇది ఆప్షనల్, ఖచ్చితంగా వేయాలని ఏం లేదు, ఆప్షనల్ హనీ అనేది. సో మీరు ఎంత స్వీట్ తగ్గిస్తే అంత త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతామన్నమాట. సో స్వీట్ చాలా వరకు స్వీట్ కంట్రోల్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. సో ఇలా స్మూతీ లాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు బ్లెండ్ చేసేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవటమే. పైన సబ్జా గింజలు వేసుకొని అంతే, బనానా స్మూతీ రెడీ అయిపోయింది. మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇలా స్మూతీని తాగొచ్చు, లేదా నైట్ డిన్నర్ని స్కిప్ చేసి కూడా ఇలా స్మూతీని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా థర్డ్ స్మూతీ వచ్చేసి చీకు స్మూతీ అండి, సపోటాతో స్మూతీ. సో సపోటా కొంచెం హై క్యాలరీనే, బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చిక్కులో. కాబట్టి ఇది కూడా మనం స్మూతీ లాగా చేసుకొని తీసుకోవచ్చు. పైన స్కిన్ తీసేసి లోపల గింజలు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. బట్ ఎక్కువగా మాత్రం యాడ్ చేసుకోకూడదు, ఎక్కువగా తీసుకోకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక 30 grams అంతే, లేదా ఒక 1.5 ఫ్రూట్ అండి. సో 1.5, చిన్నదైతే ఒక 2 ఫ్రూట్స్, పెద్దదైతే ఒక 1.5 సరిపోతుంది. సో నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు అట్లా గ్రామ్ చిన్నది మనకి మెషర్ చేసుకోవటానికి ఉంటుందండి. అలాంటి వెయిట్ మిషన్ మీరు తెచ్చుకోవటం వల్ల మీకు చాలా యూస్ అవుతుంది, మీరు ఎంత తింటున్నామనేది. ఇప్పుడు పాలు ఒక 100 ml స్లిమ్ మిల్క్, దీంట్లో 1 స్పూన్ దాల్చిన చెక్క పౌడరు, 1/4 బాదం ప్లేస్లో ఇక్కడ నేను ఎండు ద్రాక్షని యాడ్ చేస్తున్నాను. దాన్ని ఇలా స్మూతీ లాగా చేసుకొని పైన కొంచెం దాల్చిన చెక్క పొడి, 1 డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి అంతే. 1 బాదంని సన్నగా తురిమేసి పైన గార్నిష్ చేసేసుకోవటమే మన చిక్కు స్మూతీ రెడీ అయిపోతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్మూతీ, బట్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం క్యాలరీస్ ఎక్కువగానే ఇస్తారు. సో అట్లా
మనకి విటమిన్ ఏ బీసీఈ విటమిన్స్ ఉంటాయి. హార్ట్కి చాలా మంచిది, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ, చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అంటే ఇలా మూడు స్మూతీస్ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇంత టేస్టీగా బ్రేక్ఫాస్ట్ బదులు ఇవి తీసుకొని మూడు రోజులకి మూడు స్మూతీలు చెప్పాను. సో ఇంకా ముందు ఇంకా మంచి స్మూతీస్ని షేర్ చేస్తాను. కంప్లీట్ రోజంతా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా నేను నా ముందు వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో మీకు చాలా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందు కంప్లీట్గా 7 డేస్కి 7 వెయిట్ లాస్ రెసిపీస్, కంప్లీట్గా రోజంతా ఎలా వెయిట్ లాస్కి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.